వెల్కమ్ టు ది యూట్యూబ్. యూట్యూబ్లో రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్ తరఫున తయారు చేయబడిన పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్స్ మేము మీకు వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి. మీకు ఇచ్చే సందేశం కానీ మీకు ఇన్ఫర్మేషన్ కానీ నచ్చినట్లయితే లైక్ కొట్టండి, లేదంటే డిస్లైక్ కొట్టండి. ఒకవేళ సంతృప్తి చెందినట్లయితే సబ్స్క్రైబ్ నొక్కండి. దాని పక్కన గంట సింబల్ కూడా ఉంటుంది, దాన్ని కూడా నొక్కండి. మీకు నొక్కడం వల్ల మేము అప్లోడ్ చేయబడిన వీడియోస్ మీకు యూట్యూబ్ ఛానల్ ద్వారా అందించబడతాయి. మరిన్ని మోర్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందించబడతాయి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డే మిషన్, సింగిల్ డే హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్ యొక్క ఫంక్షనింగ్ మొత్తం లివర్, అంటే లివర్ అంటే రైట్ సైడ్లో ఒక గేర్ ఉంటుంది. ఆ గేర్ని వెనక్కి ముందుకు లావడం వలన డై అచ్చు అనేది పైకి కిందికి మూవ్ అవుతూ ఉంటుంది, మధ్యలో షీట్ పెట్టడం తీయడము. సో ఈ మిషన్ యొక్క ఈ సింగిల్ డే మిషన్ దాంట్లో మనము బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం డై మార్చుకొని మన షిట్టింగ్ ప్లేట్స్, పలచడి పతల ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో మనము టిఫిన్ ప్లేట్స్ అని, పానీపూరి కప్పులని, ప్రసాద కప్పులని చేసుకోలేము. ఓన్లీ రెండు రకాల ప్లేట్స్ మాత్రమే చేసుకోగలుగుతాం. అది బఫే ప్లేట్, మందం ప్లేట్, లావు ప్లేట్, దొడ్డు ప్లేట్, లావు ప్లేట్ అంటారు. ఈ ప్లేట్ తయారు చేసుకో. అట్ ద సేమ్ టైం సిట్టింగ్ ప్లేట్స్, పలచడి పతల ప్లేట్స్, కన్సాల్ ప్లేట్స్, టేబుల్ ప్లేట్స్, బంతి ప్లేట్స్, కన్సాల్ ప్లేట్స్, సన్న ప్లేట్స్. సో రకరకాల ప్రాంతాల్లో రకరకాల ప్లేట్లు పిలుస్తారు కాబట్టి మీకు పేర్లు చెప్పడం జరిగింది. ఈ సింగిల్ డే మిషన్కి 1 HP మోటార్. ఈ 1 HP మోటార్ మన ఇంట్లో డొమెస్టిక్ మన ఇంటి కరెంటుతో కాకుండా ఇంటి కరెంటును కేటగిరీలో మార్చుకొని చేసుకోవాలని మిమ్మల్ని మరీ ముఖ్యంగా కోరుతున్నాను. మనం కేటగిరీస్ 2లో చేసుకోవడం వల్ల మనకు భవిష్యత్తు బాగా ఉంటుంది. సో మనం ఇంట్లో కరెంటుతో రన్ చేసుకుంటే రేపు పొద్దున విద్యుత్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వల్ల కానీ విద్యుత్ శాఖ వల్ల కానీ తెలిసినప్పుడు మీకు ఫైన్ పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి. సో మనం ఇంట్లో డొమెస్టిక్ పవర్ని, మన ఇంట్లో కరెంటుని కంపల్సరిగా కేటగిరీ 2లో మార్చుకొని చేసుకోండి. ఇంకా మీకు రా మెటీరియల్ విషయానికి వస్తే, రా మెటీరియల్ ఉదాహరణకి ఒక మందం ప్లేట్, లావు ప్లేట్, బఫే షీట్ మనకి ₹30 షీట్ కాస్ట్ పడితే, ఆ షీట్ మన ఇంటికి తెచ్చుకోవడానికి 5 పైసలు ట్రాన్స్పోర్ట్ పడితే, మనం తెచ్చుకున్న షీట్ని ప్లేట్ తయారవ్వడానికి పవర్ బిల్ 5 పైసలు పడితే, టోటల్గా మనకు 1.40 పైసలు ప్లేట్ తయారవుతుంది. 1.30 పైసలు షీట్, 5 పైసలు ట్రాన్స్పోర్ట్, 5 పైసలు పవర్ బిల్, ప్లేట్ తయారవడానికి 5 పైసలు పవర్ బిల్, టోటల్గా 1.40 పైసలు ప్లేట్ తయారవుతే మనకి 1.50 పైసల నుంచి 1.55 పైసలు హోల్సేల్గా అమ్ముకుంటే మనకు నీ ఖచ్చితమైన అక్షరాల 15 పైసల నుంచి 15 పైసలు మాత్రమే మిగులుతాయి. మనకు బఫే ప్లేట్ కానీ సిట్టింగ్ ప్లేట్స్ కానీ, అంటే టేబుల్ మీద పలచడం, ఈ రెండు రకాల ప్లేట్స్ వచ్చే లాభాలు ఇది ఉంటాయి. మరి ముఖ్యమైన విషయం ఏంటంటే, మీకు ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో కానీ తెలిసిన వాళ్ళు కానీ తెలియని కానీ మిషన్ ఇస్తాము, రామిలు ఇస్తాము, తిరిగి కొంటాము, బైబ్యాక్ అగ్రిమెంట్, ఇటువంటి ప్రకటనలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. మీరు మిషన్ కొనుక్కొని, రా మెటీరియల్ కొనుక్కొని, తయారు చేసుకున్న ప్లేస్ మీరు సొంతంగా అమ్ముకునే విధానము, నైపుణ్యము, స్కిల్స్ తెలిసి ఉంటేనే ఈ వ్యాపారం మొదలుపెట్టండి. మీకు వచ్చే లాభాలు కూడా ప్లేట్ మీద అతి తక్కువ స్వల్ప లాభాలు 10 పైసల నుంచి 15 పైసలు మాత్రమే ఉంటాయి. ఈ దృష్టిలో పెట్టుకొని మీ వ్యాపారము మొదలు పెట్టాలా లేదా అనేది మీ సొంత నిర్ణయము. ఇంకా మరిన్ని విషయాలు వెళ్తే కనుక మీకు మా మిషన్, మా రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్లో ఇప్పుడు సింగిల్ డై మిషన్ మోడల్లోనే డబుల్ డై మిషన్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ డబుల్ డైలో మీకు బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు, సిట్టింగ్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. ఇంకా లేదు అంటే రాయల్ డీలక్స్ 4G మోడల్ మిషన్ కూడా ఉంటుంది. రాయల్ డీలక్స్ 4G మోడల్ మిషన్లో బఫే ప్లేట్, సిట్టింగ్ ప్లేట్స్, టిఫిన్ ప్లేట్స్, వ్రింకిల్ ప్లేట్స్, డోనా కప్పులు, ప్రసాదం కప్పులు, ఆల్ ఇన్ వన్ ప్లేట్స్ ఒక మిషన్లో తయారు చేసుకోవచ్చు. ఇంకా అట్ ద సేమ్ టైం మన దగ్గర ఫుల్ ఆటోమేటిక్ పేపర్ ప్లేట్ మిషన్స్ కూడా దొరుకుతాయి. ఈ ఫుల్ ఆటోమేటిక్లో ఓన్లీ సిట్టింగ్ ప్లేట్స్, పలచడ పతల ప్లేట్స్ మాత్రమే తయారవుతాయి. ఇంకా మా దగ్గర పేపర్ టీ కప్స్ మిషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. సో చివరిసారిగా కోరేది ఏంటంటే, మీరు ఎవరి చేతిలో బైబ్యాక్ అగ్రిమెంట్ ఇటువంటి ప్రకటనలు నమ్మి డబ్బులు కట్టి మోసపోకోకుండా మీరు సొంతంగా వ్యాపారం చేసుకుని అమ్ముకునేలాగా ఉంటేనే, ఈ తయారు చేసుకునే ప్లేస్ అమ్ముకునే విధానం తెలిసి ఉంటేనే మీ వ్యాపారం మొదలుపెట్టండి. సో అందరూ బాగుండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంతో, మీరు చివరిసారిగా కోరేదంటే ప్లేయర్స్, మిషన్స్, బైబ్యాక్ అగ్రిమెంట్ వాళ్ళకి నమ్మి డబ్బులు కట్టి మోసుకోవద్దు. సో సొంతంగా అమ్ముకుని, తయారు చేసుకుని, ప్లేయర్స్ అమ్ముకునే విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. సో అందరూ బాగుండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంతో, జై హింద్.